Hi Vince, good morning. అయితే ఇక్కడ గురించి కాదు కానీ ఈసారి గురించి మాట్లాడుకుందాం. ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మాత్రం మామూలు ఉండదు. ఇక జాతర ఇక ఎన్ని రోజులు ఎన్ని రోజులు జాతర అంటే అన్ని రోజులు జాతర ఇక స్టార్ట్ అయింది కావచ్చు. ఆల్రెడీ పైసల వర్షం అయ్యా. సో ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను చెప్తారు. నార్మల్గా దేనికైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మనన్నిటికీ, బట్ మందు దానికి లిక్కర్కి వాటికి లిక్కర్ పక్కకట్టే ఈ వైన్ షాప్స్కి వాటికి అన్లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చారు. న్యూ ఇయర్ రోజు ఎంత నైట్ 2 o'clock వరకు 8 వరకు పర్మిషన్ ఇచ్చారు. మేము మాది చిన్నది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మేము ఆ రోజు ఎక్కువ 31st రోజు ఇక మాకు కనీసం మంచిగా ఏ వల్ల కొంచెం మనకు ఏ రోజు కూడా అంత గిరాకీ రాదు, బట్ ఈ రోజు అవుతుంది అని ఫుల్ సామాన్ రెడీ చేసి పెట్టుకున్నాం. చేసుకున్నాక ఏమైంది, పోలీసులు వచ్చి 10 క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మేము లొల్లి పెట్టుకునేది క్లోజ్ చేసిన, కానీ ఇది మన వైన్ షాప్స్ మాత్రం ఓపెనే ఉన్నాయి. అంటే తినే తిండికి పర్మిషన్ లేదు, తాగడానికి మాత్రం ఫుల్ పర్మిషన్. ఇప్పుడు లక్షన్స్కి అన్లిమిటెడ్ ఇవ్వడు. ఏ పార్టీ వాడికి తాగిపిస్తాడు, ఏ పార్టీ వాడని వినిపిస్తాడు, ఫుల్ అన్లిమిటెడ్ ఇవ్వడు ఆపడాలని. అంటే తాగడానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ప్రజలు కూడా అంతే ఉంటారు, ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా ముఖ్యం కదా వాళ్ళకి. పైసలు ఇచ్చేటా ఎత్తాం అంట అంటారు. ఇప్పుడు 10 పార్టీ తీసుకుని 10 వచ్చి ఏదో మంది ఇచ్చుడు డబ్బులు ఇచ్చుడు ఏదో ఇస్తారు, అన్న మీకు ఎత్తాం మీకు ఎత్తాం మీకు ఎత్తాం అంటారు. ఇవ్వనుకోకనికి ఎత్తారు, ఒకరికి ఎత్తారు, వానికి ఎత్తారని వాళ్ళు అనుకుంటారు, మీకే ఎత్తారు వీళ్ళు అంటారు, ఎవడెక్కిస్తే వానికి ఎత్తారు. అది మ్యాటర్. మళ్ళా వీళ్ళు మనల్ని ఎడతారు. మళ్ళా ఆయన ఇప్పుడు ఇయ్యాడు ఇవ్వాలి, ఏడ్చోడు ఇవ్వాలి, క్వశ్చన్ చేసేటోడు కూడా లేడు కదా. ఇప్పుడు సపోజ్ ఇచ్చి పైసలు ఇచ్చాను తీసుకున్నావు వేసినావు వేయలేదు పక్కకు పెడదాం. ఓకే, ఏమైద్ది, సపోజ్ ఏదో పని కావాలి, కరెంటు వేయకిందా, కరెంటు కాదు ఏదో ఒకటి రెండు సమస్య లేకపోతే ఇంకేదేదో వాడు అడుగుతాడు, నేను ఎందుకు అడుగుతా నాకు ఒక్కనిగా ఉందా, నా ఇంటికి ఒక్కరికే ప్రాబ్లం అవుతుంది అందరికీ అవుతుంది, నీ ఎందుకు అడగాలి, నేను ఎందుకు కంటు కావాలి. ఠీక్, అందరు అడిగినప్పుడు మనం అడుగుదాం. ఎవరు అడిగాడు, వాన్ మంది వాడు క్లీన్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటాడు కలాస్. ఇలానే ఉంటుంది, ఇట్లానే జరుగుతుంది. ఇంతగా కానీ ఇప్పుడు ఎవడైతే ఈ వైన్ షాప్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయో వాళ్ళు ఇంకా 5 దాకా అమ్మకుండా నడిచినట్టు నడుతాయి ఇప్పుడు. అంటే వైన్ షాప్ వాళ్ళు అని అంటలేదు, కానీ తాగుడుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి. అది తినే తిండికి ఇంపార్టెన్స్ లేదు, కానీ తాగేదానికి ఉంటుంది బాగా. తిండికి లేకపోయినప్పుడు తాగడానికి ఉండాలి అది.